జై గురు భరత్ మాతాకి జై. మన ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఆర్డర్సు చాలా విచిత్రంగా ఒక విధమైన భయాందోళనకు గురయ్యే విధంగా సుప్రీంకోర్టు ఆర్డర్ రావడం జరిగింది. మొదటగా ఈ అయ్యప్ప స్వామి దీక్ష గురించి, ఆలయ ప్రవేశంపై స్త్రీలకు గురించి సబ్జెక్టు మీద స్త్రీల ప్రవేశం గురించి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అసలు అయ్యప్ప దీక్ష అనేది స్త్రీ ద్వేషి కాదు. స్త్రీలందరూ రావచ్చు దేవాలయంలోకి, కానీ ఈ 41వ రోజు కఠోరమైన దీక్షలో భాగంగా ఆడవారు, యుక్త వయసులో ఉన్నవారు 2 సార్లు ఋతుస్రావం అవుతుంది కాబట్టి, ఋతుస్రావమైన పీరియడ్లో వాళ్ళు బలహీనంగా ఉంటారు కాబట్టి, సహజంగా ఆడవారు బలహీనులు కాబట్టి వారికి ఇబ్బంది కలగద్దు అనే ఉద్దేశంతో ఈ 41 దీక్షలో భాగంగా వాళ్ళను సడలింపు చేయడం జరిగింది. ఇదేదో భూతద్దంలో చూయించి ఈ అయ్యప్ప దీక్ష స్వీద్వేషి, అయ్యప్ప ఆలయ ప్రవేశం లేదని సుప్రీంకోర్టు బాధపడి ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే, 41 రోజు కఠోర దీక్షలో ఏకభుక్తము, భూతల శయనము, శీతల స్నానము, ఇరు సంధ్యావేళల పూజలు, పాదరక్షలు లేకుండా నడవడము, క్షౌరం లేకుండా ఉండడము, మరియు ఆహార నియమ నిబంధనల గురించి చాలా కఠినమైన దీక్ష ఉంటుంది కాబట్టి, ఆ యుక్త వయసులో ఉన్న రజస్రాలు అయినే పీరియడ్లో ఆడవారికి ఇబ్బంది అయితే ఉద్దేశంతో ఆలయ ప్రవేశం లేదు. ఎందుకంటే 12 సంవత్సరాలలోపు పిల్లలు ఇరుముడు కట్టుకొని అయ్యప్పకు వస్తున్నారు, మరి 50 సంవత్సరాలు దాటిన వృద్ధులు అయ్యప్పకు వస్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఉన్న ఆడవారిని ఎందుకు వద్దంటున్నారో మా హిందూ మహిళామణులందరికీ, మా సోదరిమందరికీ తెలుసు. ఇది సుప్రీంకోర్టు చెప్పే విషయం కాదు. నువ్వెంత ఆర్డర్ ఇచ్చినా కూడా ఒక హిందుత్వం గల మహిళలు, సాంప్రదాయం గల మహిళలు, మరియు అయ్యప్ప మీద విశ్వాసం ఉన్న మహిళలు ఎవరూ ఈ ఆర్డర్ను ఖాతరు చేయరు, రారు. ఎందుకంటే మనోభావాలను గుర్తించి, సాంప్రదాయాలను గుర్తించి, ఆలయ నియమాలను, వ్రతాన్ని గుర్తించి మన సుప్రీంకోర్టు ఆదేశిస్తే బాగుంటుంది. ఇది ఒక విషయము. ఎందుకంటే ఈ కఠోరమైన దీక్షలో అయ్యప్ప దర్శనానికై కొండ ప్రాంతాలు, లోయలు, నదులు, పాములు, పుట్టలు, పులులు ఉంటాయి. ఈ కార్యక్రమంలో వారికి ఇబ్బందిగా ఉంటుంది, ఆహార కొరత ఉంటుంది, మరియు కొండపైకి ఎక్కాలంటే చాలా కఠినంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ సడలింపు కార్యక్రమం ఇవ్వడం జరిగింది. హిందూ బంధువులందరూ దీన్ని మన్నించి మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకొని మన దైవభక్తిని మనం నిరూపించుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఈ అక్రమ సంబంధము ఇద్దరు సమ్మతమైతే ఓకే అని చెప్పి సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. అంటే వివాహ సంబంధాన్ని కించపరుస్తున్నట్ట, అక్రమ సంబంధాలను ప్రోత్సహిస్తున్నట్ట. అంటే రేపు అక్రమ సంబంధానికి పుట్టిన బిడ్డలు ఎవరి నాన్న చెప్పుకుంటారు, ఎవరి తల్లిని చెప్పుకుంటారు? అంటే అక్రమ సంబంధాన్ని ప్రోత్సహించడము, భారతదేశ సాంప్రదాయాన్ని కించపరచడము, ఈ విధంగా చేయడం అనేది నిజంగా హిందువులలో ఒక భయాందోళనకు గురవుతుంది. ఎందుకంటే వివాహ సంబంధమైనది ఒక కఠినమైన దీక్ష. ఇవాళ భారతదేశంలో 100 కుటుంబాలు జీవిస్తున్నాయి, మన కుటుంబాలను పోషిస్తున్నాయంటే ఒక వివాహమైన సంబంధము, సాంప్రదాయము, సత్శీలత. ఇలాంటి తరుణంలో అక్రమ సంబంధాలు ప్రోత్సహించడము ఇది నిజంగా శోచనీయం. మీరు చాతనైతే సుమోటోగా తీసుకొని రిజర్వేషన్లను తీయండి. 15 లక్షలు పెట్టిన రిజర్వేషన్లు ఇన్ని సంవత్సరాలు ఎందుకు? 70 సంవత్సరాలు నడుస్తుంది రిజర్వేషన్ వ్యవస్థ. మా కులాలకు అతీతంగా మాట్లాడుతున్నాను నేను, కులాలకు నేను ద్వేషిని కాదు. ఎందుకంటే బీద ధనికులు, బీదవారు ఏ కులమైనా పర్లేదు, రిజర్వేషన్లు ఇవ్వండి, చదువుకున్న వారిని ప్రోత్సహించండి. దమ్ము ధైర్యం ఉంటే కోర్టు ఇది సుమోటోగా తీసుకొని దీన్ని రాజ్యాంగాన్ని సవరించైనా ఈ చట్టాన్ని చేయండి. మన దేశాన్ని కూళ్ళగొట్టి 600 కోట్ల రూపాయలు తీసుకొని విదేశాలకు పారిపోయినటువంటి వారిని ఇంతవరకు పట్టుకోవడం లేదు, ఆర్డర్ ఇవ్వడం లేదు, తీయడం లేదు. ఇది ఈ విధంగా సుప్రీంకోర్టుపై ఉన్న విలువలు, గౌరవం అనేది చాలా అదవుతుంది. సుప్రీం అంటే మేము సుప్రీము, మేము ఆర్డర్ ఇచ్చిన నడుస్తుందని చెప్తే అది మీకు చాలా మంచిది కాదు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ హిందువులు, వారి గురించి ఆలోచించి మీరు ఆదేశిస్తే బాగుంటుంది. మసీదులలో ముస్లింలకు ప్రవేశం లేదు, మరి ముస్లింలతో ప్రవేశం ఇవ్వండి మసీదులలో. ఎందుకు? భారతదేశంలో నివసిస్తలేరా? భారతదేశ రాజ్యాంగాన్ని వారు ఆశ్రయిస్తలేరా? అంటే ఒక హిందూ 2 పెళ్ళిళ్ళు చేసుకుంటే తప్పు, ఒక ముస్లిం 10 పెళ్ళిళ్ళు చేసుకుంటే తప్పులేదు, వాళ్ళు భారతదేశం నివసించే పౌరులు కాదా? అంటే ఒక దేశంలోనే 10 చట్టాలు, ఒక దేశంలోనే 10 నిర్ణయాలు, ఒక దేశంలోనే 10 రకాల రిజర్వేషన్లు.
ఇక్కడ ఒక ఒక కులానికి ఒక రిజర్వేషన్, తమిళనాడు ఒక కులానికి ఒక రిజర్వేషన్, ఇది భారతదేశమా రాజ్యాంగమా ఏంటి నాకేం అర్థమవుతలేదు. ఎందుకంటే ఒక నేను సామాన్యమైన పౌరునిగా ఆవేదనతో మాట్లాడుతున్నా అర్థమైతే ఓకే, లేకుంటే అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు వరకు పోదు. మీరు ప్రజలు గమనించి నడుచుకొని హిందూ సాంప్రదాయాన్ని కాపాడి దైవభక్తిని కాపాడి ప్రతి విషయంలో హిందూ దేవాలయంలో పడడం, హిందూ దేవాలయం మీద ఆర్డర్ ఇవ్వడం, శని సింగ్నాపూర్లో ప్రవేశం, ఏ గుళ్ళో ప్రవేశం లేదండి ఆడవారికి? అన్ని గుళ్ళల్లో ప్రవేశం ఉంది. ఆడవారు దైవ సమానులు, ఆడవారికి అన్ని రాజ్యాంగంలో హక్కులు ఉన్నట్టు అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఆడవాళ్లను మగవాళ్ళను దూరం చేయడం కాదు, ఆడమగ కలిస్తేనే ప్రపంచం, ప్రపంచం అంటేనే జగత్. కాబట్టి ఇక్కడ హక్కుల గురించి పోరాడండి, ఎవరు వద్దట్లేరు. మనోభావాలను దెబ్బతీసే విధంగా నిర్ణయాలు ఇస్తే ఇది చాలా ఘోరమైన విషయంగా పరిగణించబడుతుంది. ఇదే కదా చాలా విషయాలలో, ఈ ఓటింగ్ విషయంలో కూడా అర్హత లేకుండా రాజకీయాలను నిలబడడం, రౌడీ షీటర్ రాజకీయాలను నిలబడడం, అక్రమధార రాజకీయాలు నిలబడడం, అక్రమ సంపదంతో సంపాదించిన డబ్బుతో నిలబడడం, వీరికి అర్హత లేదు రాజకీయంలో ఎవడైనా నిలబడచ్చు. కానీ ఒక ఓటరు మాత్రం అన్నీ, ఓటరు ఊర్లో లేనప్పుడు వేరే దగ్గర ఓటేసే ప్రయత్నం ఇంతవరకు కల్పించలే. ఎందుకంటే ఒక ఓటర్ విలువ ఓటర్ తెలుసు, ఆయన సమయాభావం వల్ల లేకపోయాడు, భారతదేశంలో ఉంటున్నాడు కదా, ఎక్కడ నొక్కరి ఓటు కల్పించండి. ఒక అభ్యర్థి రెండు జాగాలు నిలబడేటప్పుడు ఒక ఓటర్ రెండు జాగాలు ఎందుకు ఓటు వేయద్దు? అది అవి గమనించండి చిన్న చిన్నవి. ఎందుకంటే ఓటరే మహానుభావుడు, రాజకీయ నాయకుడు కాదు. డబ్బుల్లోనూ రాజకీయ నాయకుడు, మంచి సేవా దృక్పథం ఉండి ఆత్మతత్వం ఉండి ఇతరులను గౌరవించి సౌకర్యాలు కల్పించేవాడు రాజకీయ నాయకుడు కాలేడు. ఈరోజు రాజకీయ నాయకుడు కావాలంటే బ్రోకరిజం, రౌడీయిజం, ధనబలం, అక్రమ సంపాదన, వారసత్వం మరియు ఇది కులం, ఇవి ఉంటేనే రాజకీయ నాయకుడు అవుతాడు. సచ్చీలత, మంచి సాంప్రదాయం కలిగి సేవాభావం ఉన్నాడు ఎప్పుడు రాజకీయంగా పైకి రాలేదు. ఎందుకంటే మీరు రౌడీలకు దొంగలకు స్థానం కల్పిస్తున్నారు కాబట్టి. రిజర్వేషన్ల పరంగా 99% వచ్చిన విద్యార్థి ఘోరంగా విఫలమవుతున్నాడు. 35% వచ్చిన రిజర్వేషన్ అభ్యర్థి అతనికి మంచి పొజిషన్లో ఉంటున్నాడు. ఎందుకంటే మెరిట్కి స్థానం లేదు, విద్యకు విలువ లేదు. నేను అనేది ఏంటంటే ధనిక బీద చూసి మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించి రిజర్వేషన్ వ్యవస్థను సుమూటగా తీసుకొని తీసేయండి. ఒకటి, హిందువుల మీద పడడమే కాదు ఇతర మతాలను కులాలను కూడా పరిగణించి వారికి భంగం ఏ విధంగా కలుపుతూ చూడండి. మస్జిద్లలో స్త్రీ ప్రవేశం చెప్పేయండి, అప్పుడు మీ వ్యతిరేకత ఎందుకు ఏర్పడుతుంది? హిందువుల మీదనే పడడం కాదు. జై హింద్, జై భారత్ మాత, ముగుళ్ళపల్లి ఉపేంద్ర గుప్తా.